హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షూట్ వీడియో అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, పచ్చిపులుసు అయితే తయారు చేయబోతున్నాను అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తాను. చింతపండు కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాను, అలాగే బెల్లం, ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్ రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఓన్లీ ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటామేనండి. మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మాడనివ్వకుండా నీట్గా చక్కగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చింతపండుని తీసుకున్నానండి. తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటున్నాను, అండ్ అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్ అండి. పచ్చిపులుసు చేయడం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా చేత్తోనే స్మాష్ చేసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే పప్పు గుత్తు లాంటిది ఉంటుంది కదా, దాంతో కనుక మీరు చిదుపుకున్నట్లయితే మంచిగా బాగుంటుంది. సో నేను మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకుంటాను, మళ్ళీ పిసుక్కుంటానండి చేతితోటి. చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా చేసేటప్పుడు, చక్కగా చూస్తున్నారు కదా. దీనిలోకి ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నారా లేదా బెల్లం సరిపోయిందా లేదా మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారు కదా, పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.